హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ కుమార్. ఈరోజు మరొక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. అదే క్లోరోఫామ్. అసలు క్లోరోఫామ్ ఎవరు కనుక్కున్నారు, ఎందుకు కనుక్కున్నారు, ఎలా కనుక్కున్నారు, కనుక్కోవడానికి ఆయనకి ఇచ్చిన స్ఫూర్తి ఏమిటి, వెళ్ళిపోదాం స్టోరీలోకి. జేమ్స్ సీమన్స్ 1947లో క్లోరోఫామ్ కనిపెట్టిన తర్వాత వైద్య రంగంలో ఆపరేషన్ చేయడం చాలా సులభమైంది. అంత గొప్ప మత్తు మందును కనిపెట్టిన జేమ్స్ సీమన్స్ గారిని సన్మానం చేస్తుండగా ప్రముఖుల్లో కొందరు జేమ్స్ సీమన్స్ గారితో, ఈ మత్తు మందును మీరు ఎలా కనిపెట్టారు, కనిపెట్టాలని ఆలోచన మీకు ఎలా కలిగింది అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు జేమ్స్ సీమన్స్ గారు ఇచ్చిన జవాబు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నేను బాల్యం నుండి ప్రభు ఎడల భయభక్తులు కలవాడును, గనుక ప్రతిరోజు బైబిల్ చదువుట నాకు అలవాటు. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా నేను ఏ పని చెయ్యను. అదేవిధంగా ఒకరోజు బైబిల్లో ఆది కాండమును చదువునప్పుడు దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్ గురించి చదివాను. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటింపులలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి చేశాను. ఈ మాటలు చదివినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన పుట్టించాడు. దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్లో మొదటగా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు. కాబట్టి ఆపరేషన్ చేయాల్సిన రోగికి ముందుగా గాఢ నిద్రను కలుగు చేయాలి. అలా గాఢ నిద్ర కలుగు చేయుటకు ఏదైనా మందు కనుక్కుంటే వైద్యరంగంలో ఆపరేషన్ సులభం అవుతుందని ఆలోచించి మూలికలతో క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే వ్యక్తిని బైబిల్ ప్రభావితం చేసిందో, నువ్వు కూడా సక్సెస్ పొందుకోవాలని చాలా ట్రై చేస్తుంటావు, ఏదో చేయాలనుకుంటావు, అయినప్పుడు కూడా నిరాశలో నిస్పృహలో కూరుకుపోయి ఉంటావు. ఈరోజు నేను ప్రకటించే ఈ బైబిల్ని నువ్వు కూడా ట్రై చేసి చూడు, కన్ఫర్మ్గా సక్సెస్ పొందుకుంటావు. అలాగే సక్సెస్ పొందుకోవాలని మీ ముందుకు వచ్చాను. మీ ప్రవీణ్ కుమార్.